बेहद परम महाशांति, बेहद के बेहद परम परम महान आत्मलकु, जागृतमैन दिव्य आत्मलकु, విశేషమైన పురుషార్థం చేస్తున్న మహానాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 508 లైవ్ ఎపిసోడ్లో జీవితంలో వచ్చే పరిస్థితులను ఎలా హ్యాండ్లింగ్ చేయాలి, ఇది హద్దులో పిల్లలకైనా బేహద్దు పిల్లలకైనా సరే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము. దీనికి సంబంధించిన 2 చిన్న చిన్న కథలు కూడా చెప్పుకుందాము అంటున్నారు అనంతమై. ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ సమయంలో ఏదైతే నడుస్తూ ఉందో, ఇప్పుడు మనం ఏదైతే ఎక్కడైతే జీవించి ఉన్నామో, ఇది మన ఆఖరి జన్మ అయిన కారణం వల్ల కర్మ బంధనాలు మన ఎదురుగా వస్తూనే ఉంటాయి. అందుకే భయ ఆందోళనలో రేపేమవుతుందో తెలియదు అనేటువంటి పరిస్థితులని వస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయము ఎవరైనా సరే ధైర్యంగా అన్నటువంటి కెపాసిటీ ఉన్నా కూడా ఆ సమయంలో కొంచెం సెన్సిటివ్గా అయిపోతూ అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటారు. పరిస్థితులు వాళ్ళ యొక్క మనసుని, మైండ్ని కూడా మార్చేసింది అని అర్థమవుతుంది. అయితే దీనివల్ల వైరాగ్యము, త్యాగం కూడా వారి దగ్గర ఉంది, మానవత్వం కూడా ఉంది. కానీ ఫియర్లెస్ జీవితంలో ఆ టైంలో రాదు. పరిస్థితులని ఎలా ఎదుర్కోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి విషయం గురించి అందరికీ ఇప్పుడు చెప్పదలుచుకున్నాను అంటున్నారు అనంతభాయ్. ఏ ఆత్మలైనా కానివ్వండి, జ్ఞానులైనా అజ్ఞానులైనా, హద్దులోని ఆత్మలైనా బేహద్దాత్మలైనా కానివ్వండి, అందరికీ కూడా ఇప్పుడు ఎవరు చేసిన కర్మ బంధనాలు వారికి ఎదురుగా వస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి వీటిని చూసి భగవంతుడు మమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు అనే భావనలోకి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అంటారు, మేము జ్ఞానంలోకి వచ్చి జ్ఞాని అయినంత మాత్రాన లాభం ఏమిటి, మా జీవితంలో దుఃఖాలు ఏమన్నా పోయినాయా, సమస్యలు ఏమన్నా తగ్గిపోయినాయా, ఏ మార్పు లేదు, దుఃఖమే దుఃఖం, ప్రాబ్లమ్సే ప్రాబ్లమ్స్, ఈ దుఃఖము కథం అయ్యేటట్లుగా ఏమీ కనపడటం లేదు, ప్రాబ్లమ్స్ తీరేటట్టు కనపట్టలేదు అనే భావనలో మాటల్లోకి వచ్చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయం ఎలాంటిదో గుర్తించండి. మీరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, సమయం ఎంత ఫాస్ట్ గతిగా వెళ్ళిపోతూ ఉందో అర్థం చేసుకోండి. కర్మ ఫలాలు కూడా అంత ఫాస్ట్ గతిగా స్పీడ్గానే వస్తూ ఉంటాయి కదా. బాపూజీ ఎప్పుడో చెప్పారు 2017-16లోనే, మనము 18 సంవత్సరాలు ముందుకు లాగాము, ఎప్పుడో జరగాల్సింది, మరి ఈ 9 సంవత్సరాలు అంటే వాళ్ళ లెక్క ప్రకారం కొంత టైం పీరియడ్ ఫస్ట్ ప్లాన్లో ఉండేది, మరి ఇన్ని సంవత్సరాల యొక్క కర్మ భోగము ఒకే సంవత్సరంలో రావచ్చు, అనుభవించాల్సిందే. దానికి బాపూజీ ముందే ఇంటి కూడా మనకిచ్చేశారు ఇలాగాని. అంటే ఎంత ఫాస్ట్గా స్పీడ్గా కర్మ ఫలాలు వస్తున్నాయో అర్థం చేసుకోండి. అయితే మీ లోపల మంచి గుణాలు ఉండవచ్చు, మానవత్వము ఉండొచ్చు, మీరు త్యాగి తపస్విగా ఉండొచ్చు, వైరాగ్యగా కూడా ఉండవచ్చు, ఇవన్నీ మంచి విశేషతలే. మరి పరిస్థితులు వచ్చినప్పుడు ఫియర్లెస్నెస్ ఎందుకు ఉండటం లేదు, ఎందుకు భయపడుతున్నారు, ఆలోచించండి. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి,
జ్ఞానము ఉంది, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి? అసలు ఫియర్లెస్నెస్ అనేది మీ లోపల సంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడే. పరమాత్మను పొందడం తప్ప నాకు ఈ జీవితంలో లక్ష్యం ఏమీ లేదు అన్నప్పుడే అది వస్తుంది. సంపూర్ణంగా పరమాత్మ పైన, పైన ఉన్న ఆయన పైన విశ్వాసం కలిగి ఉంటే ఆయన మనకు హయ్యెస్ట్ ప్రాప్తి ఇచ్చుటకు పరీక్షలు పెడుతున్నారు కదా అనే నమ్ముతారు. మరి ఈ భూమి మీద గొప్పవాళ్ళకి గొప్ప గొప్ప పరీక్షలు, చిన్నవాళ్ళకి చిన్న చిన్న పరీక్షలు తప్పనిసరే. ఒక్కోసారి మీకు వచ్చే పరిస్థితులను చూసి ఈ జ్ఞానం అంతా శుద్ధ తప్పు, దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు అనే భావనలోకి వచ్చేస్తూ ఉంటారు. ఇలా సంకల్పాలు రావటంతో దిగజారిపోతూ ఉంటారు. కానీ ఆ సమయంలో ఈ పరిస్థితులు, కష్టాలు, సమస్యలు షార్ట్ పీరియడే, ఈ ప్రాబ్లమ్స్ చిరకాలంగా ఉండేవి కావు అనే సంకల్పం ఒకటి చెయ్యండి. ఏవైనా సరే ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు, అలాగే ఉంటాయి అని కాదు, మార్పు అనేది ఉంటూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు జ్ఞానం యొక్క ఆధారంతో వాటిని హ్యాండ్లింగ్ చేయాలి. పరమాత్మ పైన ప్రేమ అనేది, విశ్వాసం అనేది పెట్టుకుంటే హ్యాండ్లింగ్ చేయటానికి పరమాత్మ మీకు శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని ఇస్తారు. ఆత్మ పైన కూడా విశ్వాసం పెట్టుకుంటే ముందుకు పోగలరు, దాటుకొని వెళ్ళగలరు. దీన్ని మించినటువంటి ఉపాయం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మనసారా పరమాత్మను ప్రేమించండి. ప్రతి ఒక్క సెకండు కూడా ఆయన్ని జ్ఞాపకం చేయండి. ఈ కర్మబంధనాలన్నీ మన యొక్క వికర్మలు వినాశనం చేసుటకు, మన కర్మాతీత స్టేజ్కి తీసుకొని వెళ్ళుటకు పరమాత్మ ఇచ్చారేమో, ఆయన కోరిక ఇదేనేమో అని దాన్ని స్వీకరించటం అనేది చాలా హయ్యెస్ట్ గుణం. హే పరమాత్మ, నాకు మీరు ఏది చేసినా మంచే చేస్తారు, వచ్చే పరిస్థితులు కూడా కరెక్టేనేమో అని భావిస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా పరిస్థితుల నుండి బయటపడటానికి దారులు కనపడతాయి. పరీక్షలు కూడా చాలా ఈజీగా రాయగలుగుతూ ఉంటారు. మీ లోపల ఆత్మిక శక్తి, ఎదుర్కొనే శక్తి కూడా జాగృతమవుతూ ఉంటుంది. పరీక్షలే లేకుండా ఉంటే మీరు, మీ దగ్గర ఎంత జ్ఞానం ఉందో, ఎన్ని గుణాలు ఉన్నాయో అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? మీ ఆత్మశక్తి ఎలా జాగృతం అవుతుంది? అందుకనే అకళ్యాణంలో కూడా కళ్యాణం ఉందని నిశ్చయం, నమ్మకం ఉంటే నిశ్చయ బుద్ధి విజయంతి అంటారు. ఈ నిశ్చయంతో మీకు విజయం లభిస్తుంది. ఇక శరీరానికి రోగాలు అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సదా ఉండేవా ఏంటి? పరమాత్మ మీతో పాటు సదా ఉంటారు. వీటిని ఎదుర్కోవటానికి, శక్తిని ఇవ్వటానికి సర్వశక్తి సాగరుడు మీతో ఉన్నారు. మీరు ఎప్పటికీ ఒంటరి వారు కానే కాదు కదా. దుఃఖించటం ఎందుకు? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దుఃఖిస్తూ పరమాత్మ నా తోడున్నాడని మర్చిపోతూ ఉంటారు. మీరు మర్చిపోయినా ఆయన మిమ్మల్ని మర్చిపోడు, మిమ్మల్ని వదలరు. ఎందుకంటే అన్ని సుఖాలకు మరియు దుఃఖాలకు కూడా సాక్షి స్థితిలో మీరు ఉండాలి. భగవంతుణ్ణి ఏమంటారు? దుఃఖహర్త సుఖకర్త అంటారు. అన్నీ ఆయనకి సమర్పణ చేసేస్తే ఇక మీకు బాధ ఏముంటుంది? ఆయనే చూసుకుంటాడు. ఈ ఆట సాగుతూనే ఉంటుంది. షో మస్ట్ గో ఆన్ అంటూ ఉంటారు. ఈ డ్రామా, జగన్నాటక రంగం, ఇది నడుస్తూనే ఉంటుంది అంతిమం వరకు. పరమాత్మతోటి సదా సదా ఖుషీగా ఉంటూ మీరు మీ యొక్క శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. జ్ఞానం పైన, పరమాత్మ పైన విశ్వాసాన్ని కూడా పెంచుకుంటూ ఉండాలి. లేకపోతే మనం పరిస్థితులు వచ్చినప్పుడు సామాన్య మానవుల్లాగా జ్ఞానాన్ని కోల్పోతాం. ఈ జీవన మృత్యువులుని, జీవన మృత్యువులు ఎవరిని వదిలిపెట్టవు కదా.
మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞాన అస్త్రశస్త్రాలను ఉపయోగించి ప్రతి సెకండు పరిస్థితుల్ని దాటుకోవటానికి మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. ఆత్మ పవర్ని దీనితోటి పెంచుకోండి. అసలు ఆత్మ పవర్ని పెంచుకోవడం ఒకటే ఒక దారి. ఆత్మబలం లేని వాళ్ళు వికలాంగులు అన్నట్లు ఒక కొటేషన్ ఉన్నది. స్థూలంగా ఏ అవయవం లోపల ఉన్నా వికలాంగులు అని అంటాం కదా. అలాగే ఆత్మలో బలం కానీ మనసు బుద్ధి సంస్కారాలు అన్నటువంటి సూక్ష్మ అవయవాలు సరిగ్గా పనిచేయకుండా ఉన్నా మీరు వికలాంగులు అన్నట్టే. అప్పుడు ఏమవుతుంది? ఏదైనా బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు నన్ను ఎవ్వరూ అడగటం లేదు, నన్ను నాకు నాతో ఎవరూ మాట్లాడటం లేదు, సేవ చేయటం లేదు, ఫోన్ చేసి కూడా అడగటం లేదు అని మనసులో వాపోతూ ఉంటారు. మీ జ్ఞానం ఏమైంది? మనసు బుద్ధి సంస్కారాలను మలుచుకునే శక్తి ఏమైంది? పరమాత్మ మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళటకు కర్మల ఖాతాను సమాప్తం చేసి సంపూర్ణంగా తయారు చేయటానికి మరి ఇవన్నీ వస్తున్నాయే అని అనుకోండి. ఆయన్ని ప్రేమగా స్మృతి చేస్తేనే చాలు, అన్నిటికీ కూడా సమసిపోతాయి, అన్నీ సమసిపోతాయి. మిమ్ములకు ఈ యొక్క కర్మల్ని పరివర్తన చేయుటకే పరిస్థితులు వస్తున్నాయేమో, పరిస్థితులు చూసి అందుకని భయపడకూడదు. ఇది ఆత్మ పైన బిగ్గెస్ట్ ఫోర్స్ అనేది పెట్టాలి. అప్పుడు పరమాత్మ యొక్క హెల్ప్ లైన్ ప్రతి ఒక్కరికి కూడా లభిస్తూ ఉంటుంది. దీని గురించి ఆలోచించండి, ఆత్మ పైన ఫోకస్ చేయండి. అర్థం చేసుకొని పరమాత్మ ప్రేమను శక్తిని అనుభూతి పొందండి. శారీరక సుఖం కంటే కూడా ఆత్మ సుఖం గొప్పది అంటారు. శారీరక సుఖం కంటే మనసు యొక్క సుఖం చాలా గొప్పది, తర్వాత ఆత్మసుఖం. వీటిని కంపారిజన్ చేసుకొని చూస్తూ ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఎక్కడైతే శారీరక సుఖం కతమైపోతూ ఉందో అక్కడ ఆత్మసుఖం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఆత్మ సుఖం అనుభూతి పొందిన వాళ్ళు శారీరక సుఖాల జోలికి పోనే పోరు. ఇది టెంపరీ, కొద్ది సమయంలోనే ఇవన్నీ కథమైపోయే ఉన్నాయి అనే విషయాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. మానసిక సుఖం కూడా జ్ఞానం అర్థం చేసుకున్నప్పుడే కలుగుతూ ఉంటుంది. దీనితోటి ఆత్మసుఖం అంతిమం వరకు మనకు తోడుగా ఉంటూనే ఉంటుంది. జ్ఞానము మరియు యోగంతో ఆత్మదీపం తప్పకుండా వెలుగుతూ ఉంటుంది. అందుకని తమ కర్మల చక్రాలని ఇక్కడే కతం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకొక జన్మ అంటూ లేదు. కాబట్టి మనము ఏదైతే వింటూ ఉన్నామో జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయాలి. అప్పుడే మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటూ ఉంటాం. దీని గురించి ఒక చిన్న కథ ఇక్కడ మనం తెలుసుకుందాము. ఒక గ్రామంలో ఒక పెద్ద సమస్య అనేది ఏర్పడింది. అదేమిటి అంటే ఒక బావిలో మూడు కుక్కలు పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ బావిలో పడి చనిపోయింది. ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా ఆ నీళ్లు తాగటానికి అనుకూలంగా లేక వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది అని పంచాయతీకి వచ్చారు. అక్కడ పంచాయతీలో సరైన నిర్ణయము, సరైనటువంటి పరిష్కారం దొరకని కారణం వల్ల అక్కడే కొద్దిగా దూరంలో ఒక సాధు మహాత్ముల యొక్క సత్సంగత్యం జరుగుతూ ఉంటే అక్కడ సరైన నిర్ణయం, సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అక్కడికి వెళ్ళారు. ఇక ఒక అక్కడ ఉన్నటువంటి మహాత్ములు, ఏంటి మీ సమస్య, ఏం సమస్య తీసుకొని వచ్చారు ఇక్కడికి అని అడిగారు.
ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా ఆయన్ని చూసి, మహాత్మా, గ్రామంలో ఉన్నది ఒకటే ఒక బావి, ఆ బావిలో నీళ్లు తాగటానికి అనుకూలంగా లేకుండా పోయినాయి, దుర్గంధం చెడు వాసన వస్తూ ఉంది, తాగటానికి కూడా మనస్కరించటం లేదు, అది అందరికీ తాగే నీళ్లు అని చెప్పాడు. అడిగాడు అన్నమాట ఆ సాధు మహాత్ముడు అడిగారు, ఎందుకు నీళ్లు తాగటానికి యోగ్యంగా లేవు అని అంటే, ఆ కుక్కలు పోట్లాడుకుంటూ దాంట్లో పడి చనిపోయినాయి, ఇక బయటికి రాలేదు, చనిపోయినాయి, ఇక ఆ కుక్కలు చనిపోయిన తర్వాత నీళ్ళన్నీ కూడా దుర్గంధంగా అయిపోయినాయి, ఎవరు తాగలేదు అని అన్నాడు. అప్పుడు ఇంకా ఆ సాధువు అన్నారు, ఒక పని చేయండి, దానిలో గంగా జలాన్ని తీసుకొని పొయ్యండి అని అన్నాడు. బావిలో గంగా జలాన్ని కూడా 10 బకెట్లు తీసుకెళ్ళి పోశారు. అయినా సమస్య అలాగే ఉంది. మరలా సాధువు దగ్గరికి వచ్చి, మళ్ళా వచ్చారు ఏంటి అని అడిగినప్పుడు, సరే ఈసారి భగవంతుడి యొక్క కథ అంటే సత్సంగత్యము పారాయణం అలా చేయండి, అక్కడ వైబ్రేషన్ వాతావరణం మారుతుంది అన్నారు. సరే అని అక్కడ మరి రామాయణ భాగతో ఏదో సత్సంగత్యం చేశారు. మరలా సమస్య అలాగే ఉన్నది. మరలా వాళ్ళందరూ ప్రజలందరూ ఆ గ్రామస్తులు సాధు మహాత్మ దగ్గరికి వెళ్ళారు. ఇంతకు ఆయన లాస్ట్కు అడిగారు, దాంట్లో సుగంధ ద్రవ్యాలను వెయ్యండి అని అన్నాడు. సుగంధ ద్రవ్యాలను కూడా వేశారు, అయినప్పటికీ కూడా అలాగే ఉంది. ఇక లాస్ట్కు మరలా సాధువు దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఆయన స్వయంగా దగ్గరికి వెళ్ళేటప్పటికీ, మహారాజా, మహాత్మా, పరిస్థితి అలాగే ఉన్నది అని అనేటప్పటికీ, గంగా జలం నేసాము, కథ జరిపించాము, ప్రసాదాలు పంచాము, సుగంధ ద్రవ్యాలు వేశాము, పువ్వులు వేశాము, అన్నీ వేశాము అని అన్నాడు. సాధువుకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంకా కూడా వీళ్ళ మనసు మారలేదు అని అడిగి, ఇంతకు ఆ 3 కుక్కలు ఏవైతే చనిపోయినాయో వాటిని బయటికి తీశారా అని అడిగారు మహాత్మ. ఇక ఆ గ్రామస్తులు, మీరు ఆ మాట చెప్పలేదు కదా వాటిని తీయమని, మేము చేయలేదు, అవి అక్కడే పడి ఉన్నాయి, బావిలోనే ఉన్నాయి చచ్చిపోయిన కుక్కలు అని అన్నాడు. అప్పుడు ఆ మహాసాధువు అన్నారు, ఎంతవరకు అయితే వాటిని బయటికి తీయరో అంతవరకు మీరు చేసిన ఏదైతే ఉపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయినాయి, దాని ప్రభావం ఎలా చూపిస్తుంది అని అన్నాడు. అదేవిధంగా దీన్ని మనం మనకి అన్వయించుకున్నట్లయితే మన జీవితంలో కూడా ఈ శరీరం అనేటువంటి గ్రామంలో అంతర్మనసు అంతఃకరణ అనేటువంటి బావిలో కామము క్రోధము మరియు లోభము అనేటువంటి 3 కుక్కలు పోట్లాడుకుంటూ అక్కడే పడి చచ్చిపోయినాయి. దాని యొక్క దుర్గంధమే మన యొక్క మనసు బుద్ధిలో సంస్కారంలో శరీరం మొత్తం కూడా వ్యాపించింది. అందుకనే ఉపాయం అడుగుతూ ఉన్నారు కదా, ఎవరు ఏంటండి దీని నుండి బయటపడేది ఎలాగండి అంటే, తీర్థయాత్రలు చేయండను, ఇంకా త్యాగం తపస్సు చేయండను, దాన ధర్మాలు చేయండి, పూజ చేయండి, విపశ్యన చేయండి, లేకపోతే ప్రాణాయామం చేయండి, యోగాసనాలు వేయండి, భజన చేయండి, తర్పణాలు వదలండి, యజ్ఞ యాగాదులు హోమాలు చేయండి అని మొదలు పెడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇవి మీ లోపల ఉన్నటువంటి దుర్గుణాల యొక్క దుర్గంధం కదా, దుర్గుణాలు వదిలిపెట్టకుండా ఎన్ని ఎవరు ఎంత చేసినా కూడా ఫలితం 0. అందుకే ముందు వీటిని బయటికి తొలగించేసేయాలి. కామ క్రోధ లోభ మోహ అహంకారాలను తొలగించినప్పుడే కదా మనం ఆ దుర్గంధాన్ని పోగొట్టుకోగలము, స్వచ్ఛంగా మన మనసుని బుద్ధిని తయారు చేసుకోగలం. మన దగ్గర ఉన్నటువంటి మోహం వల్ల ఎంత నష్టం వస్తుందో, జ్ఞానాన్ని ఎంత మర్చిపోతామో అనేది ఒక చిన్న విషయంలో అర్థం చేసుకుందాము. ఏదైతే కామక్రోధ లోభ అహం మదమాశ్చర్యాలు అహంకారము దుర్గంధం లోపల నుంచి వస్తూనే ఉంటాయి కదా, లోభము మోహము ఉన్నంత వరకు మనం ఎంత ఇదిగా ఆలోచిస్తాము అంటే,
మన దగ్గర బంధువులే, సోదరి కానీ సోదరుడు కానీ ఎవరన్నా కానీ వాళ్ళంటే మనకు చాలా ఇష్టం. వారికి వారి భర్త ద్వారానో వేరే వారి ద్వారానో చాలా కష్టాలు కలుగుతూ ఉన్నాయి, కష్టాలు పెడుతూ ఉన్నారు వాళ్ళు. ఇక ఆ మూడో వ్యక్తిని మనం ఏం చేస్తూ ఉంటాము, గ్లాని చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ కొద్దీ, మోహం కొద్దీ, వీడు చచ్చిపోతే బాగుండు, వీడి పీడ విరగడైతే బాగుండు అని భావిస్తూ ఉంటాం. ఇక వీరి జీవితంలో లేకుండా ఉంటే ఇక వీళ్ళంతా మంచిగా జరుగుతూ ఉంటుంది అని వాళ్ళని తిడతాము. ఇక శాపనార్థాలు కూడా పెడతాం చచ్చిపోవాలి అని. అసలు మూడో వ్యక్తికి మనకేమి సంబంధం లేదు. కష్టపడుతున్నటువంటి వాళ్ళు, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళ కష్టం మనం చూడలేక ఇక అలాగా మనం సంకల్పాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా తిట్టడం అయితే తిట్టేశాము, ఆ పాప కర్మలను మనం మోసుకున్నాము, పోగు చేసుకున్నాము. ఈ కారణం వల్లనే కదా, మనం మోహం ఉన్న కారణం వల్లే ఇవన్నీ మనం చేసాం. ఆ సమయంలో మనం జ్ఞానాన్ని కూడా మర్చిపోతాం. మహా అజ్ఞానత వల్ల ఈ తిట్లు శాపనార్థాలు చేస్తూ ఉంటాం. ఈ తిట్టడం, శాపనార్థం చేయటం, పెట్టడం తప్పు కదా, పొరపాటే కదా. దీంతో ఏమైంది, మనకు కర్మ బంధన తయారైంది. దీని యొక్క బీజం మనసు లోపల పడి ఉంది. ఆ బీజం నాటిన తర్వాత సంకల్పాలు చేస్తే ఫలితం ఏదో ఒకరోజు అనుభవించాల్సింది కదా. అది రోగం రూపంలోనో, పరిస్థితి రూపంలోనో, ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. దీన్ని ఎవరు ఆపగలరు? కర్మ సిద్ధాంతం. ఇక మరి దీని నుండి బయటపడాలి అంటే ఒకటే ఒక ఉపాయం, ప్రాయశ్చిత్తం చేసుకోవటం. ఆ వ్యక్తి ఎవరినైతే మనం మూడో వ్యక్తిని తిట్టామో, గ్లాని చేశామో, శాపనార్థాలు పెట్టామో, ఆ వ్యక్తితోటి మనసారా మనసులోనే క్షమాపణ కోరుకోవాలి. క్షమ అనేది అన్నిటికంటే మంచి కర్మ కదా. పరమాత్మతోటి కూడా ఆ సమయంలో, హే ప్రభు తండ్రి, మోహం నాకు వశమైన కారణం వల్ల అజ్ఞానంగా నేను వ్యవహరించటం జరిగింది, నేను జ్ఞానాన్ని మర్చిపోయాను, నా తప్పును క్షమించండి, నాకు తప్పు తెలుసుకున్నాను, నేను నా తప్పు తెలుసుకున్నాను, దీనికి మీరు ఏ శిక్ష ఇచ్చినా అనుభవించటకు నేను రెడీగా ఉన్నాను, ఇక నేను కొత్త ఖాతాను తయారు చేసుకోను అనే సంకల్పం చేస్తూ ఉంటే తప్పకుండా మీరు దాని నుండి బయటపడగలుగుతారు. కొద్దో గొప్ప శిక్ష అనుభవించి కొత్త ఖాతా అనేది తయారు కాదు. ఇవన్నీ కూడా ఎందువల్ల వచ్చింది, మనకు మోహం ఉన్న కారణం వల్లే. ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో వాళ్ళు బాధపడితే, కష్టపడితే చూడలే. అందుకని మనసు ఆ సమయంలో విచలితం అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అందరి ఎడల ఇలా సంకల్పం చేస్తూ నెగిటివ్ రికార్డింగ్ అంతా మీరు స్టోరేజ్ చేసుకోలేరు కదా. ఎవరి ఎడలైనా సరే నెగిటివ్ రికార్డింగ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరితోటి మోహం అనేది పెట్టుకోకూడదు. ఎవరైతే సరే బాధగా ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని మీకు చెప్పారే అనుకోండి, అప్పుడు ఆ సమయంలో వారికి చెప్పండి, అమ్మా ఇది నీ కర్మ బంధన వల్ల వచ్చింది, నీవే వీటిని తొలగించుకోవాలి, పైన ఉన్న భగవంతుడు ఉన్నాడు, ఆయన నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు, హెల్ప్ చేస్తారు. జ్ఞానం తెలిసి చేసినందుకు జ్ఞానులకు ఇంకా దండన, శిక్షలు ఇంకా ఎక్కువ లభిస్తాయి అని వాళ్ళకి చెప్పండి ఒక రెండు మాటలు, మంచి జ్ఞానం మాటలు. ఎందుకు జ్ఞానులకు ఎక్కువ లభిస్తాయి అని అవ్యక్తవాణిలో కూడా చెప్పారు. ఒకటికి 10 రెట్లు మామూలుగా అజ్ఞానులకు, 100 రెట్లు భక్తులకి, 1000 రెట్లు జ్ఞానులకి, బేహది పిల్లలకి 1,00,000 రెట్లే. ఇది అవ్యక్తవాణిలో కూడా ఉన్నది. జీవితంలో ఇలాంటివి బయటపడుతున్నప్పుడు మీరు స్థిరంగా మనసు బుద్ధిని ఉంచుకొని జ్ఞానము, యోగము, సేవ, ధారణ అనే వాటిని మీరు పెంచుకుంటూ ఉంటే మీకు లాభం అనేది కలుగుతూ ఉంటుంది. ఎవరి గురించి ఎవరు పట్టించుకోవటం అని కాదు, జ్ఞానం వాళ్ళకి అందించాలి. ఆ సమయంలో
మీరు విచలితం కాకుండా స్థిరంగా ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రపంచంలో మనమే కాదు, మనమే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇంకొక చిన్న కథ, ఏనుగు మరియు ఈగ. ఒక ఈగ ఒక ఏనుగు పైన కూర్చుంది. అసలు ఏనుగుకు తెలియనే తెలియదు ఈగ ఎంత బరువు ఉంటుంది. అది ఏనుగు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు కూర్చుందో తెలియదు. ఆ ఈగ ఏం చేస్తుంది, చాలా గొనుగుతూ ధ్వని చేస్తూ, ఆహా బాయ్, నీకేం కష్టం లేదు కదా, ఉంటే చెప్పేసాయి, నా బరువు నీకు పడితే నేను ఎగిరిపోతాను, నాకు ఏదన్నా నీ కష్టం ఉంటే నాకు చెప్పు అని అంటూ ఉంది. ఏనుగుకి ఏమీ వినపడలేదు, ప్రయాణం చేస్తూనే ఉంది. ఇంకా ఆ ఏనుగు ఒక నదిని, ఒక ప్రవాహాన్ని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాల్సి వచ్చింది. పెద్ద పర్వతం యొక్క నది లాగా ఉంది, భయంకరంగా గర్జిస్తూ ప్రవహిస్తూనే ఉన్నాయి నీళ్లు. అప్పుడు ఆ ఈగ అన్నది, దేకో చూడయ్యా, చెప్పు, నీకేమీ ఈ యొక్క కష్టం లేదు కదా, నా బరువుతోటి, నీ యొక్క బరువుతోటే ఈ యొక్క వంతెన తెగిపోతే నేను ఎగిరిపోతాను, నా భారం నీకు వెయ్యను, నీకు భయం వేస్తే నాకు చెప్పు, నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎగిరిపోతాను అని చెప్పింది. ఏనుగు చెవిలో ఏదో కొద్ది కొద్ది కొద్దిగా ఏదో ఎవరో గునుగునుగునుగును అంటున్నారని వినపడింది. ధ్యాస పెట్టలేదు. మరలా ఆ ఈగ అన్నది, అంటే వెళ్ళిపోయే సమయం దానికి ఆసన్నమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటూ యాత్ర చాలా సుఖంగా జరిగింది. సాతి సంగి మిత్రుడయ్యారు. ఇక నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నాకు ఇక్కడ ఇంకేం పని లేదు, ఎప్పుడన్నా నాతో ఏమైనా పని వస్తే నాకు చెప్పు అంటూ ఎగిరిపోయింది ఈగ. ఆ యొక్క ఈగ యొక్క ధ్వని అప్పుడు విన్నది, ఎగిరిపోతూ ఉన్నప్పుడు ఏనుగుకి వినపడింది, ఎవరు నువ్వు, నాకు తెలియదు, ఎప్పుడు వచ్చావు, నా శరీరం మీద ఎందుకు కూర్చున్నావు, ఎందుకు ఎగిరిపోతూ ఉన్నావు, అసలు నాకేమీ తెలియదు అని అన్నది. కానీ మక్కి అప్పటి వరకు ఎప్పటికో ఎగిరిపోయే ఉన్నది ఏనుగు ఈ మాట అనేటప్పటికీ. అదేవిధంగా ఒక సాధువు చెప్తూ ఉన్నాడు, మనం ఈ భూమి మీద ఉన్నాము, ఈ భూమి మీద మనం ఉన్నామో లేమో, ఉన్నా లేకపోయినా పెద్ద వ్యత్యాసం ఏం లేదు. అంటే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు, కోట్లను కోట్ల మిలియన్ల బిలియన్ల ఆత్మలు, 800 కోట్ల మంది ఈ భూమి మీద ఇప్పుడు ఉండనే ఉన్నారు. దాంట్లో ఒకళ్ళం ఏనుగు మరియు ఈగ తోటి ఇలా మనం పోల్చుకున్నట్లయితే చాలా చిన్న వాళ్ళం. ఈగల మనం ఈగల లాంటి వాళ్ళమే. ఈ బ్రహ్మాండము అనేది పెద్ద ఏనుగు. ఈ బ్రహ్మాండంలో మనం పుట్టినా చనిపోయినా బ్రహ్మాండానికి పెద్దగేం గొప్ప విలువ ఏమీ లేదు. కానీ మనం, ఓ నేను పుట్టాను, నేను ఇచ్చేస్తున్నాను అజ్జేస్తున్నాను అని పెద్ద పెద్దగా ఏదో చెప్పేస్తూ ఉంటూ ఉంటాం, ఏదే అనేస్తూ ఉంటాం, ప్రగల్భాలు పలుకుతూ ఉంటూ ఉంటాం ఈగలాగా. కానీ ఏనుగు దాన్ని స్వీకరించిందా, లేదు కదా, నీ అస్తిత్వమే నాకు తెలియదు. అట్లాగే ఈ బ్రహ్మాండం కూడా అంటది, నీ అస్తిత్వము పెద్ద గొప్పేం కాదు, నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేనున్నాను నేనున్నానని చెప్పుకోవడం నీ అహంకారం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ధ్యాస పెట్టినా పెట్టకపోయినా నీ వైపు ఉపేక్షించి లాభం లేదు. సాధువుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మనము వస్త్రాలు ధరిస్తాం ఇతరులకు చూపించటానికి, చూపుల కోసం స్నానం చేసి చక్కగా అలంకరించుకుంటాం, ఇతరులు చూసి అందంగా ఉన్నారని భావించుటకు. ధనాన్ని పోగు చేసుకుంటూ ఉంటాం, ఇల్లు కట్టుకుంటే అందరికీ చూపించవచ్చు అని, ఇతరులు చూడాలి స్వీకరించాలి అని విశిష్టంగా ఏవేవో చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడికి ఇవన్నీ సాధారణమే. నువ్వు మట్టితోటి తయారయ్యావు, మళ్ళా మట్టిలోనే కలిసిపోతావు.
కానీ నేనున్నాను అంటూ ఇల్లు, వాకిలి, ఇల్లు, శరీరం, ఇంకా అలంకరణ ఇవన్నీ కూడా అజ్ఞానత కారణం వల్లే నువ్వు చూపిస్తూ ఉన్నావు అందరికీ. నువ్వు మట్టివి, మట్టి బొమ్మవి, అంతకంటే ఏం లేదు ఈ భూమి మీద. కానీ అహంకారం మిమ్మల్ని దీనివైపే తిప్పేస్తూ ఉంటుంది. అంటే నన్ను చూడాలి, నా నీడను గుర్తించాలి, నా విలువను, మహిత్యాన్ని, మహత్యాన్ని తెలుసుకోవాలి అని తపతపలాడుతూ ఉంటాడు మానవుడు. అందుకని సదాస్మృతిలో ఉంచుకోండి, ఎప్పుడైతే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో మట్టి బొమ్మ మట్టి మట్టిలోనే కలిసిపోతూ ఉంటుంది, గాలి గాలిలో కలిసిపోతూ ఉంటుంది. ఈ యొక్క అసత్యమైన జూట అహంకారాన్ని వదిలిపెట్టండి, అప్పుడు అందరూ కూడా నిన్ను సన్మానిస్తారు. ఎందుకంటే జీవుడి లోపల పరమాత్మని యొక్క అంశం ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇదే మన జీవితంలో కూడా అన్వయించుకున్నట్లయితే ఈ కథను కరెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు. మానవుడు కోరుకునేది, మనకి ఏదన్నా మన ఎవరన్నా పొగడాలి, ఆహా ఓహో అని అనాలి అని భావిస్తూ ఉంటారు. అరే నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడిగితే వాళ్ళ అహంకారం ఇగో గొప్పగా బయటపడుతూ ఉంటుంది. కానీ ఎవరు అడిగినా అడగకపోయినా ఒక సాధువులాగా సైలెన్స్గా కూర్చొని ఒక మూల స్థానంలో కూర్చొని సాధన చేస్తూ ఉండు, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా, విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం శుభ సంకల్పం చేస్తూ ఉండండి. ఎవరు అడిగినా అడగకపోయినా పెద్ద తేడా ఏం లేదు. మనకి మన ఆత్మ జాగృతిని మనం తయారు చేసుకుంటూ ఉన్నాము. అంతిమ సమయం వరకు కూడా మన ఆత్మస్థితిలో ఉంటూ శుభ సంకల్పం చేయటం అనేది మన ఛాలెంజ్ అన్నమాట. ఈ ఛాలెంజ్ని స్వీకరించాల్సిందే, ఆత్మ యొక్క స్థితిని తయారు చేసుకోవాల్సిందే. దుఃఖం వచ్చినప్పుడు నేను పరం ప్రకాశ స్వరూపాత్మను, పరం లైట్ స్వరూపాన్ని అని గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ కూడా శారీరక దుఃఖాలు, ఆత్మకైతే దుఃఖం లేదు. నేను ప్రకాశ స్వరూపాన్ని, లైట్ను అంటూ దానిపైన ఫోకస్ చేయండి. అప్పుడే ఈ విషయాన్ని మనసు స్వీకరిస్తూ ఉంటుంది. నా ఆత్మ పరం సుఖంలో, పరం శాంతిలో, పరమ ఆనందంలో ఉంటుంది, ఇదే నా ఒరిజినాలిటీ అని సదా భావిస్తూ ఉండండి. ఈ శారీరక అనారోగ్యాలు ఉన్నప్పుడు రీప్లేస్మెంట్ అనేది అవుతూనే ఉంటూ ఉంటాయి. దీని యొక్క ప్రభావం రిఫ్లెక్షన్ అయి మనసు మీద పడుతూ ఉంటుంది. మనసుని దాని వైపు నుండి తొలగించి బుద్ధితోటి తర్కం చేసుకొని పరమాత్మను స్మృతి చేస్తూ ఉంటే మనసు కూడా సంతోషం పొందుతూ ఉంటుంది, దుఃఖం నుండి బయటపడేస్తూ ఉంటుంది. నువ్వు ఇష్టపడే వారి బాధ చూసినప్పుడల్లా కూడా రెండు జ్ఞానం మాటలు వాళ్ళకి చెప్పు, వాళ్ళ దుఃఖము సమసిపోతుంది, నీ మనసు నిర్మలంగా అయిపోతుంది, నీకు పరమశాంతి లభిస్తుంది, వాళ్లకు పరమశాంతి లభిస్తుంది. ఎందుకంటే దివ్యాత్మల యొక్క రెండు మాటలే జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి, మీ మనసు కూడా శీతలంగా అయిపోతూ ఉంటుంది. తరువాత ఎవరికి ఏమి ఉన్నా, ఈ ప్రపంచంలో ఎవరికి ఏం జరుగుతున్నాను సాక్షి స్థితిలో ఉంటూ చూస్తూ వారి ఎడల పాజిటివ్ వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి. మంచి సంకల్పం అనే దీవెనలు ఇస్తూ ఉండండి. మేమందరం మీకు తోడుగా ఉన్నాము అని వారికి ధైర్యం ఇస్తూ ఉంటే, సపోర్టింగ్ చేస్తూ ఉంటే, నువ్వు చింతించాల్సిన పని లేదని ఒక్క మాట అంటే చాలు కదా, వాళ్ళు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంటుంది. ఒకేసారి ఇంతమంది బేహద ఆత్మల యొక్క ఆలోచన వారికి సహయోగం చేస్తూ ఉంటే మంచి భావన కలుగుతూ ఉంటుంది. చూడండి, బీకేలో కూడా బ్రహ్మబాబా యొక్క రథం గుల్జార్దాది 40 సంవత్సరాల నుంచి క్యాన్సర్ తోటి బాధపడుతూ అనుభవించి అంతిమయాత్రలో పరం పదించారు. ఆమెకు పైన ఉన్న వాళ్ళపైన భరోసా, పరమాత్మ పైన, నాకు పరమాత్మ ఎప్పుడు తోడున్నారు అని పూర్తి విశ్వాసంతో ఉంది. బీకే వాళ్ళు ఆమె ఎడల పాజిటివ్ వైబ్రేషన్స్ను యోగదానం చేశారు. అందుకని దీనికి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏమైనా కూడా భయపడాల్సిన విషయమేమీ లేదు. భగవంతుని పిల్లలకి కష్టాలు వచ్చినా శూలం లాంటిది సూదిలాగా మారిపోతూ ఉంటాయి. ఇది ఎంతోమంది మాతల అనుభవాల్లో
చెప్తూనే ఉంటారు. పర్వతం లాంటి సమస్యలు కూడా ఆవగింజలాగా అయ్యి దూది పిందిరంలాగా ఎగిరిపోతాయి. ఎందుకంటే పరమాత్మను స్మృతి చేస్తూ ఉంటే, ఆయన మీద ప్రేమను పెంచుకుంటే ఇలా అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు సదా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎందుకంటే మన ఈ జన్మలో మన లక్ష్యం చాలా గొప్పది. ఈ లక్ష్యాన్ని సాధించుటకు మించిన ఉపాయం ఇంకొకటి లేదు, ఇంకొకటి గొప్పతనం లేదు. ఎందుకంటే ఇది ఒకటే లాస్ట్ జన్మ. ఇక్కడే కర్మల ఖాతాలన్నీ సమాప్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోవాలి. అది కూడా విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తన చేయుటకు మనం వచ్చాం కాబట్టి అది చేసి మన లక్ష్యంలోకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు మన జీవితం జన్మ ధన్యమవుతూ ఉంటుంది. ఈ జన్మ ఇక మరొకటి లేదు కాబట్టి చేయాల్సిందంతా ఇక్కడే చేసి పైకి వెళ్ళిపోవాలనేటువంటి భావన పెట్టుకోండి. ఈ విధంగా పరిస్థితులను జీవితంలో ఎదుర్కోవటం జ్ఞాన యోగము ధారణ సేవ తోటి మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. భయపడాల్సిందేమీ లేదు అంటూ చెప్తున్నారు అనంత భయ్. అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే. ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ లైవ్ వీడియోలు ఎపిసోడ్స్ మా ఇచ్చేటువంటి దివ్య సందేశాలు పురుషార్థానికి సంబంధించిన ధారణ పాయింట్స్ అద్భుతమైన జ్ఞానం యొక్క వీడియోలు బాపూజీవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. వీటిని మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీరు పొందవచ్చు. జ్ఞాన మార్గంలో నడుస్తూ పరిస్థితులను దాటుకొని సమస్యలను ఎదుర్కోవటానికి ధైర్యము శక్తిని యుక్తిని దుఃఖహర్త సుఖకర్త బాప్ని పరమాత్మని స్మృతి చేస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. పరమశాంతి. నమస్తే. ధన్యవాదాలు. బేహ